నారాయణపేట జిల్లా మరికల్ మండలం జిన్నారం గ్రామంలో డంపింగ్ యార్డ్ మరియు షెడ్ నిర్మాణం పనులు నాసిరకంగా చేపట్టారని గ్రామస్తులు విమర్శించారు. పునాదులు లేకుండా నిర్మాణం చేశారని, కొద్దిపాటి వర్షానికే కొట్టుకుపోయేలా నిర్మాణం చేపట్టారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సార్, ఇది మా ఊరు డంపింగ్ యార్డ్. ఇది మొత్తం మీ పేరే పేరు? నా పేరు రాజాచారి, కమ్మార్ రాజాచారి, సనాప్ నారాచారి, జిన్నారం గ్రామము. మా ఊరు డంపింగ్ యార్డ్ కట్టినరు అంటే ఎట్లా కట్టినంటే, నానా మాత్రం కట్టిన అప్పటి పూర్తికి బిల్ ఎత్తుకొని తిన్నికిన ప్రభుత్వ భూములు, ప్రభుత్వ పైసలు తిన్నికనే కట్టుకున్నాడు. ఒకసారి మేము చూపిస్తాను, కింద బునాది లేదు ఏం లేదు. ఒకసారి కదా సార్ నేను చూపిస్తాను, చూసిన ఏం బునాది లేదు, ఏం చూడండి సార్, బునాది లేదు, ఏం లేదు. ఇదిగో చూడండి సార్, కనిపిస్తుందా? బునాదే లేదు సార్. పైన కాలి బిల్లు మాత్రం తింటున్నారు మా గ్రామ ప్రజలు, రాజకీయ నాయకులు. బునాదే లేదు సార్, వీడియో కాల్ చేసుకోవచ్చు. ఇదిగో బునాది ఏం లేదు సార్, బునాదే లేదు. బునాది లేకుండా అప్పటి పూర్తి కట్టుకున్నారు. అంటే ఇది ప్రభుత్వ ఇది వాగు సార్, మన్యవాగు. ఇది ప్రభుత్వం వాగుల డంపింగ్ యార్డు. మన అతను సార్ ఎంఆర్ఓ గా ఇచ్చి నాకు 3 ఎకరాల 16 క్వింటాలు వాగు ఉంది మా ఊరు. సరే నెంబర్ అది సర్ నెంబర్ అంత తెలియదు సార్, నాతో ఇంటికాడు ఉంది. డంపింగ్ యార్డ్ 3 ఎకరాలు నవ్వు గిడకు వచ్చి చిన్న గిడ్లేసిండ్రు. అక్కడ కూడా వస్తున్నారు సార్, మొత్తము ఏదో 3 రోజులు గీసి నడిపించింది. అంటే ఇప్పుడు వాగు నడి సెంటర్ సార్, ఇది వాగు సార్, ఆడి వరకు అక్కడి వరకు వాగే కంపచీల అవతల వరకు ఉంది సార్ వాగు. ఆ గ్రామం కానుకొనే గ్రామం కానుకొనే సార్ మన్నెవాగు. ఇప్పటిది కాదు, మా తాత లాంటి ముత్తాతలు కాంటి వస్తుంది. ఇది వచ్చిండ్రు, 3 రోజులు జేసీ నడిపించిండ్రు. ఒక జేసీ నాన్న మాత్రం నడిపించారు, బిల్లు ఎత్తుకొని తిన్నారు. డంపింగ్ ఎవరన్నా వాగలేదు సారా సార్? లేదు. యా గ్రామాలను ఉన్నాయా డంపింగ్ 3 ఎకరాలు స్థలం ఇచ్చినప్పుడు, 3 ఎకరాలు ఎక్కడైతే మాకు కూడా తెలుస్తలేదు అసలు. ఇదేమో షెడ్ వేసిండ్రు, బిల్లు ఎత్తుకొని తిన్నారు. దీనికి బునాది లేదు, ఏమి లేదు.